పోసాని వ్యాఖ్యలు విని చంద్రబాబు తట్టుకోగలడా? నిజాలు మొహం మీద మాట్లాడే వ్యక్తుల్లో పోసాని ఒకరు. ఆర్కేని ఇంటర్వ్యూలో కడిగి పారేసినా ఇండస్ట్రీలో లోపాలు మాట్లాడాలన్నా పోసానికి ఏ జంకు ఉండదు. జగన్పై దాడి కుట్రను కామెడీ చేసే చంద్రబాబు యజ్ఞంపై పోసాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మీద అనేక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన హత్య యత్నాన్ని కేవలం కోడికత్తి కేసుగా విలువ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని పోసాని ఆరోపించారు. టీడీపీ జగన్కు వస్తున్న మైలేజ్ చూసి కొంతకాలం తట్టుకోలేకపోతోందని అన్నారు. ఇంకో అడుగు ముందుకు వేసిన పోసాని, అసలు తమ రాజకీయాలకు అవినీతికి అడ్డు తగులుతున్నందున జగన్ను చంపేందుకు ఇది టీడీపీ చేసిన కుట్రలాగే అనిపిస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏమయ్యా చంద్రబాబు, వ్యవస్థల నిర్వీర్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అవతారం ఎత్తావో ఆ రోజే వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. నిజాలు మాట్లాడితే తల 1000 ముక్కలవుతుందనే శాపం ఉంది, కాబట్టే చంద్రబాబు నిజాలు మాట్లాడరు అంటూ పోసాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతను ఏకంగా చంపడానికి కుట్ర జరిగితే ఖండన చేయలేదు, విచారణ చేయలేదు. కోడి కత్తి కత్తి కాదా? దాంతో పొడిస్తే జనం చచ్చిపోరా? అదే కత్తి లోకేష్కు తగిలితే నువ్వు ఇలాగే మాట్లాడేవాడివా? ఈ పాటికి వైజాగ్ ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేసేవారు కాదా అని పోసాని నిలదీశారు. జగన్ను చంపాలన్నది మీ ఆలోచన, అతను ఉంటే మీ ఆటలు సాగవు, మీ రాజకీయాలు సాగవు, మీ అవినీతి సాగదు, అందుకే అతన్ని లేపేయాలని అనుకున్నారు. లక్కీగా జగన్ బతికాడు, కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కోడికత్తి నాటకాలు వేస్తున్నావంటూ చంద్రబాబుపై పోసాని విరుచుకుపడ్డారు. అయినా నీ గురించి ఎవరికి తెలియదు చంద్రబాబు, నీకు ఎక్కడ ఎవరు అండగా ఉన్నారో నాకు తెలుసు, అన్ని వివరాలు తెలుసు. సంస్కారం అడ్డొచ్చి బయట పెట్టలేకపోతున్నారు. ఆ నిజాలు బయటపెడితే కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి, అందుకోసమే మనసులో దాచుకోవాల్సి వస్తోందని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.